don't deviate, sir. धन्यवाद सर कनोक माटा मी गुड़ा वालो मरी मरी माट माट विमर्शिंच आकु वाला गुड़ ले सर प्रति माट माट को सारे विमर्शिंच आकु ने पटको शक्ति माक ले सर मीने तेलंगाना कोसम गोटलांगम सर तेलंगाना देखले सर प्लीज आस्क कर प्रति माट माट को अध्यक्ष नी अनेक एंटे मंत्रीगार मंचम माटल बजेट ला मंच कुने विशाल मंच जे पिन अभिनंदिस्तुन्ना कार्य अध्यक्ष अप्पुल चेयालनी తప్పని సరిగా రూలు ప్రతి స్టేట్ వేరే స్టేట్తో కంపేర్ చేసుకుంటే తప్పు చేశామని చెప్తారు కదా అప్పులు చేయాలని రూలే లేదు అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ చిన్న రాష్ట్రం హైదరాబాద్ నగరం అంటే పెద్ద ఆదాయంతో ఉంది కాబట్టి సర్ప్లస్ బడ్జెట్ తోటి వచ్చినాం మనం కాబట్టి అప్పులు చేసినా సరే మీరేమంటున్నా అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా అప్పులు చేసినా సరే అనవసరంగా అప్పులు చేయొద్దు గ్రావిటీ ద్వారా వచ్చే కాలువల్ని తుమ్మిడేటి నుంచి వద్దని చెప్పేసి మేడిగడ్డ నుంచి లిఫ్ట్లు తీసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల మీద లక్షల కోట్లు అప్పులు చేసి ఆ ప్రజలను ఎత్తిరి పెట్టొద్దు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేస్తే ఓకే కానీ అనవసరంగా అప్పులు చేసి అప్పుల తెలంగాణగా మార్చి మేము తక్కువ అప్పులు చేసినాం వేరే స్టేట్లతో కంపేర్ చేసుకుంటా అని చెప్పి చెప్పడం మనకున్న ఆదాయానికి మన హైదరాబాద్ నగరం మన అసెట్ ఈ తెలంగాణ రాష్ట్రం 5 పైసలు అప్పు లేకు అప్పు చేయకుండా మనమే అవసరమైతే వేరే రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే పరిస్థితులు ఉండాల్సిన రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల తెలంగాణగా మార్చారు అధ్యక్ష అది నా బాధ అధ్యక్ష అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద పవర్ ప్రాజెక్టులు కానీ పవర్ ప్రాజెక్టులు కట్టి 1000 కోట్ల రూపాయలు పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తామని పవర్ ప్రాజెక్ట్ కడుతుండ్రు పవర్ ప్రాజెక్టులు ఐడియల్ పవర్ ప్లాంట్స్ సిక్ యూనిట్స్ నాన్ ఫైనాన్షియల్ వైబుల్ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి మనం అప్పు తెచ్చి పవర్ ప్రాజెక్టు కట్టి ఇంట్రెస్ట్ కట్టే దానికంటే అంతకంటే తక్కువ రేటుకు మనకు బయట కరెంట్ దొరుకుతుంది అటువంటిప్పుడు పవర్ ప్లాంట్ల మీద 1000 కోట్ల 1000 కోట్ల అప్పు చేసి పవర్ ప్లాంట్లు ఎందుకు కట్టాలి అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పర్మిషన్స్ లేకుండా మధ్యలో ఇప్పుడు ఆగిపోయినాయి మరి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అర్ధంతరంగా ప్రాజెక్టులు ఆగిపోయినాయి అప్పు తెచ్చిన పైసలు కార్పొరేషన్లు పెట్టి అప్పు తెచ్చిన పైసలు మిత్తి పెడుతున్నాం గవర్నమెంట్ అది ఎందుకు చేస్తారు అధ్యక్ష రాష్ట్రాన్ని ప్రతి పైస పేదవాడికి పోవాలి ఆరోగ్యం గురించి మాట్లాడతారు చదువుల గురించి మాట్లాడతారు 8 ఏళ్ల తర్వాత ఆరోగ్యం గుర్తొచ్చింది 8 ఏళ్ల తర్వాత మన ఊరు మన బడి గుర్తొచ్చింది అంటే 1000 కోట్లు 1000 కోట్లు అప్పులు చేసి ఈ రోజు చదువు మీద ఆరోగ్యం మీద ఇప్పుడు మాట్లాడుతారు అధ్యక్ష ఎంత బాధకరం 8 ఏళ్ల తర్వాత పేదవాడి ఆరోగ్యం గురించి ఇంకోటి అదే విధంగా ఆరోగ్యశ్రీ మీద ఎంత వేస్తుండ్రు 30